మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ప్రతి వక్త ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధను వివరిస్తూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందా నిద్రపోతా ఉందా అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మిత్రుడు ప్రభాకర్ గారు ఈ మిడ్మారేర్ ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. వారికి రావాల్సినటువంటి సహాయ సహకారాలు రావట్లేదు. సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. శాసనసభలో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా ఈ సభకు రావాలని చెప్పినప్పుడు సరే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమో అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి మీ అందరి మాటలు విన్న తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రానికి వాటర్ జంక్షన్ గా ఉన్నటువంటి ఈ మిడ్మానర్ ముంపు బాధితుల సమస్యలు నిజంగా కన్నీళ్లు పెట్టిస్తా ఉన్నాయి. తెలంగాణ వస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మనందరి బ్రతుకులు మారుతాయి బాగుపడతాయని చెప్పి అందరూ ఆశించారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వాదం కోసం నడుం మిగించి పోరాటం చేసినటువంటి అనేక మంది యువతి యువకులు త్యాగాలు కూడా చేశారు. ఇది పోరాటాల పురిటికట్టరి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నవ యువకులు ఆనాడు సమాజంలో మార్పు రావాలి, అందరూ తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో బతికేటువంటి సమాజం రావాలని పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది. ఇటువంటి ప్రాంతం నుంచి తెలంగాణ తీసుకొని వస్తే ఇంకా మార్పు వస్తుందనే ఆశపడి పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాలని ఫలితాలు తీసుకొని రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆనాడు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇది కేవలం నడిబజారులో పోరాటం చేస్తే వచ్చేది కాదు, చట్టసభల్లో చట్టం ద్వారా చేస్తే వస్తుంది. ఆ చట్టం ద్వారా ప్రత్యేక రాష్ట్రం తీసుకొని వచ్చి మన జీవితాల్లో మార్పు తేవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సభలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరినీ కూడా జీవన్ రెడ్డి గారు ప్రోత్సహించి శాసనసభలో మా అందరి చేత పని చేపించారు. అట్లాగే భారత పార్లమెంట్ లో ఈ బిల్లు పెడతా ఉంటే ఆనాటి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అనేక మంది కాళ్ళు పట్టుకొని బిల్లు పాస్ చేస్తా ఉంటే పెప్పర్ స్ప్రే చేసి దాడులు చేస్తా ఉంటే కూడా తెలంగాణ వస్తే జీవితాల్లో మార్పు వస్తుందని ఆ మార్పు కోసం మా ప్రాణాలైనా పణంగా పెడతామని పెప్పర్ స్ప్రేని కూడా ఎదుర్కొని బిల్లు పాస్ చేపించినటువంటి వన్నం ప్రభాకర్ లాంటి అనేక మంది మార్పు వస్తుందని ఆశపడ్డారు. కానీ ఏం మార్పు వచ్చిందయ్యా? ఉద్యోగం లేక ఉపాధి కోసం ఎక్కడికో అమెరికా పోయి ఎక్కడో పని చేసుకున్నటువంటి కేటీ రామారావు గారు మాత్రం ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఆయనకు ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం దొరికింది, ఈ రాష్ట్ర మంత్రి పదవి దొరికింది. ఆయన జీవితంలో మాత్రం మార్పు వచ్చింది. అమెరికా పోయి బతుకు తెరువు కోసం బతుకుతున్నటువంటి కవితమ్మకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, పార్లమెంటు సభ్యురాలు పదవి వచ్చింది, జీవితంలో భోగాలు వచ్చాయి, ఆమె జీవితంలో మార్పు వచ్చింది. మంత్రి పదవి పరికరాలని బయటపడేసినటువంటి చంద్రశేఖరరావు గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చి ఆయన జీవితంలో మార్పు వచ్చింది. దేనికి పరికరాడు అనుకున్నారు అల్లుడు హరీష్ రావుకి శాసనసభ నియోజకవర్గం దొరికింది, మంత్రి పదవి వచ్చింది, జీవితంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి కనిపిస్తా ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన సంతోష్ రావుకి
పార్లమెంట్ సభ్యుడు పదవి వచ్చింది, ఆయన జీవితంలో మార్పు వచ్చింది. కానీ మార్పు వస్తుందని ఆశపడినటువంటి ఈ అశేష తెలంగాణ ప్రజానీకానికి ఏ మార్పు రాలేదు, అన్యాయం అయిపోయా అని చెప్పి అన్యం అలాంటి వాళ్ళు కన్నీటి పెట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నిజంగా మన కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పుతా ఉన్నాయి. ఏ మార్పు కోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ ప్రజల కోసం అయితే తెలంగాణ కోసం పోరాటం చేశామో, ఏ తెలంగాణ సామాజికంగా ఎదగాలని ఆత్మగౌరవంతో బతకాలని ఆశించామో, ఆ ప్రజలకి జీవితాల్లో మాత్రం మార్పు రాకపోగా అధపాతాళానికి తొక్కబడ్డారు. వాళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు వచ్చి ఈరోజు అందరం ఎక్కి అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అయింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం మేలు జరగట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయ్యా చంద్రశేఖరరావు, మిడ్ మాడేర్ కట్టాం లేకపోతే కాళేశ్వరం కట్టాం, లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాం. కాళేశ్వరం కట్టాం నేను అడుగుతా ఉన్నాను, ఇదే మిడ్ మాడేర్ ప్రాంతం నుంచి కాళేశ్వరం ద్వారా లక్ష కోట్లు ఖర్చు పెట్టినావు కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం కట్టే లక్షల కోట్ల ఆడ దారపోసావు, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అక్కడ రాలేదు. ఇక్కడ ముంపు గురైన 13 గ్రామాలకు కూడా ఒక్క రూపాయి రాలేదు. ఎటుపోయినా ఈ లక్షల కోట్లు అంటే కాంట్రాక్టులు జేబుల్లోకి మీ ఇంట్లోకి పోయినాయి తప్ప ప్రజలకి మాత్రం ఎక్కడ మేలు జరగట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఆట్రాలు 5,04,000 రూపాయలు, 5,04,000 రూపాయలు నువ్వే ఇక్కడికి వచ్చి వేములవాడ గుడిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ ముంపు గురైనటువంటి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పినటువంటి నీ మాట ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా వాళ్ళకి ఇవ్వలేనటువంటి దుస్థితిలోకి ఎందుకు వచ్చిందయ్యా అని ఒక్కసారి ఆలోచన చేస్తే, 18 సంవత్సరాలు దాటినటువంటి యువతి యువకులందరికి కూడా 2,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆనాడు సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులన్నింటినీ అమలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా శాసనసభలో పట్టుబట్టి అమలు చేపిస్తే అమలు చేయటం కోసం ఊ అన్నావు తప్ప ఈనాటి వరకు కూడా అమలు చేయలేదే. ఎందుకు చేయట్లేదు అని అంటే స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే చేద్దామనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు, మార్పు తీసుకొని వద్దామని ఆశపడినటువంటి వాళ్ళు చేయగలరు తప్ప మేక వన్న పులిలాగా ఒక పులి మేక తోలు వేసుకొని మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు పొందేటువంటి ప్రజానీకం పులిలాగా మన రక్తాన్ని తాగుతుంది తప్ప ప్రజలకి పనిచేసేటువంటి మనస్తత్వం లేనటువంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకే 100,00,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఖర్చు పెట్టున్నప్పటికి కూడా పేద ప్రజలకి 5,00,000 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ డబ్బు పెద్ద ఎక్కువైనటువంటి డబ్బు కాదు. 5,00,000 రూపాయలు ఇవ్వటం కానీ 2,00,000 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన యువతకు ఇవ్వటం కానీ ఇది పెద్ద సంఖ్య కానేక. అంత పెద్ద రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో 182,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇది చాలా చిన్న మొత్తం. అయినా కానీ ఇవ్వట్లేదంటే కేవలం ఇవ్వకూడదు అనేటువంటి ఏకైక ఆలోచన తప్ప డబ్బు లేక ఇవ్వకపోవటం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఇవ్వకూడదు అని అనుకొని కుర్చీలో కూర్చున్న ఈ ముఖ్యమంత్రిని అంజబ చెప్పినట్టు ఆ కుర్చీ నుంచి కిందికి లాగి కింద పడేసి ఇవ్వాలి అని చెప్పేటువంటి ముఖ్యమంత్రిని పైన కూర్చోబెడితేనే మనం ఆశించిన పేద ప్రజల బతుకులు జీవితాల్లో మార్పు వస్తుంది తప్ప కేవలం మా జీవితాల్లో మాత్రమే మార్పు రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావద్దని కోరుకునేటువంటి నాయకులు కుర్చీల మీద కూర్చున్నంత కాలం ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. గతంలో ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులు కట్టించారు. నాగార్జున సాగర్ కట్టించిన, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టించిన, ఎస్ఆర్ఎస్పి కట్టించిన, లేకపోతే దేవాదులు కట్టించిన, శ్రీపాద ఎల్లంపల్లి కట్టించిన, అంతెందుకు చివరికి మిట్ మానేరు ఆనాడు మొదలుపెట్టిన
ప్రతి దగ్గర కూడా ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి. ప్రాజెక్ట్ కట్టడం ద్వారా భూమి కోల్పోతున్నటువంటి ప్రజానికారికి కూడా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళందరికీ న్యాయం చేసిందే తప్ప ఏనాడు కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ అదే గనక ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈనాటి వరకు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయి కాదు. ఈనాడు 2013 చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఉండేవాళ్ళు కూడా కాదు. ప్రాజెక్టులు కట్టుకోవాలి, ప్రాజెక్టులతో పాటు ప్రజలు కూడా బాగుండాలి. ప్రాజెక్టులు కట్టుకోవటానికి భూమి కోల్పోతున్నటువంటి ప్రజలకు కూడా బాగా మేలు జరగాలనేటువంటి ఆలోచనతోనే 2013 చట్టాన్ని భారత పార్లమెంట్ ద్వారా సోనియా గాంధీ గారు తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి.